సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, బస్వాపూర్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కృషి చేసిన అంబేద్కర్ సంఘాలకు, గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు, ఒక దళితులు మాత్రమే ఆరాధిస్తారనొద్దు అని అన్నారు. ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నేనెప్పుడు తోడుంటూ ఎల్లవేళలా ఛాయాశక్తులా కష్టపడతానని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, స్థానిక నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మనం చేస్తారు మధ్యవర్తి గారికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ నచ్చే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ పెంచాం. రాష్ట్రం వచ్చిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లలు
12,000 మంది పిల్లలు చదువుకుంటే ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళలో 540,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అంటే దీనివల్ల లాభం ఏంటి? మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ పిల్లలకు బట్టలు భోజనం ఇచ్చి పుస్తకాలు రాణిస్తే ఆ కుటుంబమే మారిపోతుంది. అందుకే ఆ పిల్లల చదువుల మీద ఈ ప్రభుత్వం దృష్టి ఎక్కువ పెట్టింది. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎక్కువ పిల్లల్ని చదివించే కార్యక్రమం తెచ్చినాం. గతంలో ఈ బడ్జెట్ 300 కోట్లు ఉండేది. రెసిడెన్షియల్ స్కూళ్ళకి పెట్టే బడ్జెట్ 300-310 కోట్లు ఉండేది. ఈ రోజు 3,500 కోట్లు రెసిడెన్షియల్ స్కూళ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. 10% బడ్జెట్ పెంచినాం. అంటే ఇది జాతి మీద పెట్టుబడి. ఇలా అభివృద్ధి అనగానే భవనాలు, రోడ్లు లేదా ఇంకేదో కాదు. అభివృద్ధి అంటే పిల్లల చదువు మీద పెట్టే పెట్టుబడి. ఈ పిల్లలను ఉత్తమమైన భావి భారత పౌరులుగా తయారు చేయడానికి కూడా ఇది కూడా అభివృద్ధిలో భాగమే అని చెప్పి 3,500 కోట్లు ఈ పిల్లల్ని చదివించే రెసిడెన్షియల్ స్కూళ్ల మీద ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అంటే అదే కాదు, ఆర్యన్ కాలేజీలు కూడా లేకుండే ఇవాళ మొత్తం ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, అన్ని గురుకుల పాఠశాలల్ని జూనియర్ కాలేజీలుగా ఇవాళ ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. మరి ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లి చేస్తారేమో, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చదవాలంటే ఆర్థిక స్థితిగతులు సరిపోతాయేమో అని చెప్పి ఇవాళ ఎస్సీ ఎస్టీల కోసం 50 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అంతకుముందు ఒక్కటి కూడా లేకుండా తెలంగాణలో ఆడపిల్లలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పేద పిల్లలు చదవాలంటే ఒక్క రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లేకుండే. ఈ రోజు 50 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టి మా ఆడపిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. మా అక్క చెల్లెలు కూడా అదే కాదు, ఆడబిడ్డ కాన్పుకు పోతే పెద్ద ఖర్చు అయ్యేది. ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేక, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళలేక ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇలా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి 1 రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఆడపిల్లలకు కాన్పు చేయించి కేసీఆర్ కిట్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. పెద్ద ఎత్తున డాక్టర్ లో హుస్నాబాద్ లో అన్ని పరీక్షలు కూడా జరిగేటట్టుగా ఎక్కువ మంది డాక్టర్లను, అవసరమైన మిషన్లను కూడా పెట్టి ఇవాళ ఆసుపత్రిని కూడా హుస్నాబాద్ లో ప్రారంభం చేయబోతా ఉన్నాం. బట్ ఏది ఏమైనా హుస్నాబాద్ నియోజకవర్గం అది బాగా అనిపిస్తలేదు. మంచి శుభదినం అనుకోండి. మీరందరూ హైదరాబాద్ దాకా వచ్చి అన్నా మీరు తప్పకుండా రావాలని నన్ను ఆహ్వానించినారు. వాస్తవానికి నాకు జగిత్యాలలో ముఖ్యమంత్రి గారి సభ బాధ్యతలున్నా మీకు మాట ఇచ్చినా అని చెప్పి తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. సింగిల్ రోడ్ ఉన్నప్పుడు పని స్టార్ట్ అయిందన్న బటర్ఫ్లై లైట్ లేసి 4-లైన్ రోడ్ కూడా పూర్తయిపోయింది. సో అంబేద్కర్ గారు గురించి తమ్ముడు మాట్లాడిండ్రు. నేను ఎక్కువ ప్రోగ్రామ్ టైం తీసుకోను కానీ మాకు కూడా హుస్నాబాద్ లో ఒక మంచి ఆసుపత్రి శాంక్షన్ చేసాం. ఇవాళ దాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన ఉంది. హుస్నాబాద్ లో దవాఖాన పెద్దది వంద పడకల ఆసుపత్రి చేస్తా ఉన్నాం. సో అంబేద్కర్ గురించి మిత్రులు మాట్లాడి మాత్రమే ఆరాధిస్తారు, దళితులకు మాత్రమే ఆయన జాతి పిత అనుకోవడానికి వీల్లేదు. ఇవాళ ఈ సమాజం ఇంత సుభిక్షంగా, భారతదేశం ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్న ప్రజలు కలిసిమెలిసి ఉండగలుగుతున్నారంటే ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే అని మనం చెప్పుకోకూడదు. అంబేద్కర్ గారు ఈ దేశం అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు, బరువు బలహీన వర్గాల ప్రజలు కూడా పైకి రావాలి అని ఈ అట్టడు ఉన్నటువంటి వర్గాల కోసం విద్యలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, వారికంటూ ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవన్నీ కూడా ఎంతో ముందు చూపుతోని ఆయన అనుభవంతో ఆయన తీసుకురావడం జరిగింది. అయితే ఇలా అంబేద్కర్ విగ్రహం పెట్టుకొని సంతోషించడమే కాదు, అంబేద్కర్ గారి మీద భారతదేశానికి రాజ్యాంగం రాయగలిగాడు. ఆయన చదువుకొని జాతి కోసం, దేశం కోసం ఆలోచించింది కనుక ఇలా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సిద్ధాంతాలను, ఆయన యొక్క పాఠాలను, ఆయన యొక్క ఆలోచనను యావత్ జాతి ఇవాళ కొనియాడుతున్నది, ఆయనను యాద్ చేసుకుంటున్నది అంటే ఆయన గొప్పతనం ఏంది? తన కోసం కాదు, తన జాతి కోసం ఆలోచించిండు, తన దేశం కోసం ఆలోచించింది కనుకనే ఇవాళ మొత్తం లోకం అంతా కూడా ఆయనను స్తుతిస్తా ఉంది, గుర్తు చేసుకుంటా ఉంది. అంటే మనిషి ఎవరమైనా 100 ఏళ్ళు జీవించతో ఉద్యోగులుగా ఉన్నారు, ఉపాధ్యాయులుగా ఉన్నారు, ఉన్నత విద్యను అభ్యసించారు. వారందరూ కూడా మీ మీ సమాజాల్లో, మీ మీ గ్రామాల్లో ఏ ఒక్కరు కూడా చదువుకోకుండా ఉండే విధంగా
ఆ పిల్లల్ని చదివించడం కోసం ప్రయత్నం చేయాలి. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రెసిడెన్షియల్ స్కూళ్లను బాగా పెంచారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ఉన్నతమైన విద్యను పొందాలి అని ముఖ్యమంత్రి గారు ఆలోచించి రాపగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు, కలిసిమెలిసి చేసినారు. అందరూ ఐక్యంగా చేయడం నిజంగా చాలా సంతోషం. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళని పిలుచుకొని అభినందనలు తెలియజేస్తూ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం అసోసియేషన్ చైర్మన్ గారు ఉదయ శర్మ గారికి, అదేవిధంగా రాధాకృష్ణ శర్మ గారికి, గౌరవ పెద్దలు, స్థానిక ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు మరియు చీఫ్ గా పనిచేసిన వేసి ఇక్కడ విగ్రహం పెట్టాలి అని చెప్పి మనందరినీ కూడా ముందుకు నడిపించే పెద్దలు గౌరవ శ్రీయర్ గారికి, అదేవిధంగా స్థానిక జెడ్పీటీసీ గారు మా అత్తగారికి, అదేవిధంగా కీర్తి గారు ఎంపీపీ గారికి, రాజ్యలక్ష్మికు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా వారు పాటు పాడుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసిన సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉదయపూర్వక నమస్కారం. వాస్తవంగా ఏడాది నుంచే నేను చూస్తున్నా, నేను చాలా మందితో కూడా మాట్లాడడం జరిగింది, సురేష్తో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఇంత గొప్ప వ్యక్తి మొత్తం భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఒక ఇంటెలిజెంట్ జీనియస్ లాంటి వ్యక్తిని మనం ఇలా ముసుకేసుకొని మరి రెడీ రోడ్డు మీద పెట్టుకుంటున్నాం, బాగలేదు, ఈ విగ్రహం ఆవిష్కరించాలని చెప్పి పలుసార్లు కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడికే వచ్చి. కానీ మీరందరూ కూడా దానికి మంచిగా స్పందించి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేసి మరి వాళ్ళ నిజంగా బస్వాపూర్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆవిష్కరణ ఇంత గొప్పగా కార్యక్రమం చేసినందుకు ఈ దీంట్లో ఈ కార్యక్రమంలో పంచుకుంటున్న ప్రతి ఆర్గనైజేషన్స్కి, అదేవిధంగా వారి యొక్క వాలంటీర్స్కి, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతను చెప్పారు సార్ మీరు రాలేస్తారా సార్ అని చెప్పి నన్ను అడిగింది. నేను మొన్న మోకాలు కాలు ఆపరేషన్ చేసుకున్నా, నాతో పాటు పాదు సుధాకర్ రెడ్డి గారు కూడా మోకాలు కాలు ఆపరేషన్ చేస్తున్నారు. వారు పక్కకు ఉన్న వాటికి అడ్డబట్టి బాగున్న వాటి కూడా పార్టిసిపేట్ చేసిన విధంగా ఇంత గొప్ప కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ, ప్రత్యేకంగా మా సర్పంచ్ గారు సత్యన్న గారు కొన్ని కోరికలు కోరడం జరిగింది. తప్పకుండా మంత్రి గారి దృష్టిలో కూడా ఆ కోరికలు ఉన్నాయి. మీకు పెద్ద కోరికలు ఏం కోరలేదు, చిన్న చిన్న కోరికలు కోరుకుంటూ నా వంతు కూడా తప్పకుండా మంత్రి గారితో నేను సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు రోజా రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు పాతూరు సుధాకర్ రెడ్డి గారు, కీర్తి సురేష్ గారు.